నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. డెవిల్ మొక్కల స్థానంలో వేప మొక్కలను పెంచండి. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు పౌర సంక్షేమ సంఘం లేఖ. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో హీరో అల్లరి నరేష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణ, సత్యకుమార్ యాదవ్. బీఎస్ఎన్ఎల్ను సాంకేతికంగా ఆధునీకరించేందుకు చర్యలు స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హానికరమైన డెవిల్ మొక్కలను పెంచకుండా వాటి స్థానంలో వేప మొక్కలు నాటించాలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు పౌర సంక్షేమ సంఘం లేఖ రాసింది. పక్షులు కూడా డెవిల్ మొక్కలపై వాలవని, పశువులు కూడా ముట్టుకోవని తెలిపారు. ఈ మొక్కలు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయని, వీటి వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా సంభవిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మొక్కల వల్ల ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందన్నారు. కాకినాడ నగరంలో 35,000 కోనోకార్పస్ వృక్షాలు, 150 ఏడాకుల చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తొలుతగా కాకినాడ నగరం నుంచి విషవృక్షాలు తొలగించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో విషవృక్షాలుగా, డెవిల్ ట్రీస్ గా పెరిగిపోయి ఉన్నటువంటి కోనోకార్పస్ ఏడాకుల చెట్లు తొలగించి ఆయా స్థానాల్లో వేప చెట్లు నాటించే కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. ఈ కోనోకార్పస్ మొక్కలు 10 సంవత్సరాల్లో పెరిగేటువంటి మొక్క 3 ఏళ్లకు పెరుగుతుంది. వీటిని ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ తినవు. ఈ చెట్ల మీద కాకులు కానీ, పక్షులు కానీ వాలవు. పక్షులు గూళ్ళు కూడా పెట్టవు. వీటి యొక్క పుప్పొడి ఈ యొక్క గాలిలో కలిసిపోయి శ్వాసనాళాల్లోకి చేరి ఉబ్బసము, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి జబ్బులు కలుగజేస్తాయి. గర్భం దాల్చినటువంటి మహిళలకి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏడాకుల చెట్లు అయితే శీతాకాలంలో చాలా ప్రమాదకరమైనటువంటిది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారు ఈ చెట్ల దగ్గర మసలితే అనారోగ్యాలు కలుగుతాయి. ఈ చెట్లని భారీ ఎత్తున గ్రీనరీ పెంచడం కోసం పశువులు తిననటువంటి కారణంగా ఐరన్ రీగార్డ్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ప్లాస్టిక్ మెషర్తో భారీగా వీటిని నాటి తీశారు. ఇప్పుడు ఇవి ప్రజలకి అనారోగ్యకరంగా తయారయ్యాయి, పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ యొక్క కోనోకార్పస్ చెట్లు శంకు ఆకారంలో ఉండి కోన్ షేప్లో చెట్టు పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంతకు 3 రెట్లు భూమి లోపలికి వేళ్లు చొచ్చుకుపోయి భూగర్భంలో జలాలు మట్టి పొరల్లోకి చేరకుండా అడ్డగించి ఈ నీటినంతటినీ కూడా ఇవే పీల్చేసుకుంటూ ఉంటాయి. పైగా ఈ చెట్లు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. మరి ఇటువంటి చెట్లు కోనోకార్పస్, అదేవిధంగా ఏడాకుల చెట్లు, వీటిని దేశంలో అనేక రాష్ట్రాలు నిషేధించాయి. ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని వ్యతిరేకించాయి. కాబట్టి పర్యావరణవేత్తల, వృక్ష శాస్త్రజ్ఞుల, వైద్యుల ప్రముఖుల అభిప్రాయాలు తీసుకుని పర్యావరణ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో నగరంలో కానీ, పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ, రోడ్ల మీద కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, పాఠశాలల్లో కానీ ఎక్కడ ఉన్నా సరే కూడా కోనోకార్పస్, అదేవిధంగా ఏడాకుల చెట్లు వాటిని సమూలంగా తొలగింప చేయించి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప చెట్లు నాటించేటువంటి కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం వారిని కోరుతా ఉంది. మరి కాకినాడ నగరంలో ఇవి 35,000 వరకు కోనోకార్పస్ వృక్షాలున్నాయి, 150 వరకు ఏడాకుల చెట్లు ఉన్నాయి. తొలుతగా ఈ కార్యక్రమాన్ని కాకినాడ నగరం నుంచి ప్రారంభించాలని కోరుతున్నాం. ఈ విషయం మీద కాకినాడ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో దరఖాస్తు దాఖలు చేస్తే కాకినాడ నగరపాలక సంస్థ అస్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చింది. ఏదో ఒక పత్రికలో దీని మీద ఆర్టికల్ వచ్చిందని, మరి ఆ ఆర్టికల్ చూపిస్తూ వారు తప్పు తప్పట్టించే కార్యక్రమం
మంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి చర్యల్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని పౌర సంక్షేమ సంఘం ఆశిస్తూ వారికి రిజిస్టర్ కోస్తూ లేఖ పంపించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో సమనస గ్రామంలో ప్రజలంతా పోలేరమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో పవన్ కళ్యాణ్ను విజయం వరించడంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని పోలేరమ్మకు పూజ చేసి వెండి పూలతో విజయదండ వేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అంతా సంబరాలు చేసుకున్నారు. సర్పంచ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా అన్ని సక్రమంగా జరిగినందుకు కూటమి గెలుపుకి ఇది వరకు అమలాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు శ్రీశ్రీ పోలేరమ్మ గుళ్ళో 511 వెండి పూలు దండతో ప్రత్యేకంగా పూజలు చేయించి ఆయనకి ఎక్కడ ఆటంకం జరగకూడదని చెప్పేసి అంతా విజయవంతంగా జరగాలని చెప్పి మేమంతా కూడా కోరుకున్నామండి. అదే ఇదిగా పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో మళ్ళీ పవన్ కళ్యాణ్ అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయి అని చెప్పేసి మొత్తం అంతా కూడా సక్రమంగా జరిగినందుకు 101 కోళ్ళని మా ఊరు అమ్మవారి గుళ్ళో కోసి ఊరంతా పంచిపెట్టడం జరిగిందండి. చాలా విజయవంతంగా అన్ని కూడా జరగాలని వెళ్ళ బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మా పోలేరమ్మ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. సమనస్ గ్రామం నుంచి పవన్ కళ్యాణ్ గారు వారహి యాత్రకి మామిడిపల్లి దొరబాబు 511 వెండి పూలు మాలతోటి ఆయన మారహారండి. ఆ రోజునే ఆ రోజు పోలేరమ్మ ఆశీస్సులతో ఆయన ఇవాళ అత్యధిక మెజార్టీ తోటి పెటాపురం నెగ్గారండి. మళ్ళీ పెటాపురం నెగ్గిన తర్వాత మళ్ళీ 501 కోటి మన అమలాపురం తాలూకు సమనస గ్రామంలో అమ్మవారి పోలేరమ్మ తల్లి గుడి కారక మళ్ళీ ఇవాళ కోత్తలను ముక్కున్నాడు ఆయన. ఆయన ఆశీస్సులు ఆయన పవన్ గారి ఆశీస్సులు ఇవాళ ఆయన ఉప సర్పంచ్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా ఆనందంగా ఉంది గ్రామం అంతరే అత్యధిక మెజార్టీ తోటి అలాగే ఇప్పుడు కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా ఉండాలని మేమందరం మొత్తం అంతా కూడా అలా కోరుకుంటున్నామండి. అలాగే మోడల్ తరఫు కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ నిమిత్తం అన్ని ఆయన అలా చేస్తారు అంటే ఎప్పుడు నుంచి అలాగైనా ఎప్పుడు జనసేన పార్టీ గురించి అలాగే చాలా కష్టపడ్డాడు ఆయన. ఇవాళ కూడా కష్టపడుతున్నాడు అతను ఆయన దగ్గర మేము అందరం ఉంటున్నాం. అదండి ఇప్పుడు ఆయన ఆశీస్సులు అలా ఉండాలని మేము అంటే కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువైన వీర వెంకట సత్యనారాయణ స్వామిని హీరో అల్లరి నరేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రోమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనం దీనిని వాడుక భాషలో కీళ్లవాతం అంటాం. జీవక్రియల అసమతుల్యత వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోతే జీవక్రియలో మార్పులు సంభవించి కీళ్లనొప్పులు సంభవిస్తుంటాయి. ఇలాంటి వాతం నొప్పులతో బాధపడేవారు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందవచ్చని ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి తెలిపారు. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ఆయుర్వేద వైద్య విధానం ద్వారా రోగాలకు చికిత్సను ఎలా అందజేస్తారు, ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తున్నాయో నిఖితారెడ్డి తెలియజేస్తున్నారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ద్వారా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వస్తుంటాయని రోజువారు పనులు చేసుకోలేరని తెలిపారు. ఈ సమస్యకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ద్వారా కొలన్ హైడ్రోథెరపీ, పొడికిడి అనే రెండు పద్ధతుల్లో వైద్యం అందిస్తే పూర్తిగా ఉపశమనం పొందుతారని తెలిపారు. ఎలాంటి వయసు వారైనా ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ద్వారా వైద్యం అందించి పూర్తి స్థాయిలో వ్యాధి నయం అయ్యేలా కృషి చేస్తారని తెలిపారు. సుమారు 15 ఏళ్ల నుంచి కీళ్లవాతంతో బాధపడుతున్న వారైనా తమ హాస్పిటల్స్ ద్వారా పూర్తి స్థాయిలో వ్యాధిని తగ్గిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు.
తమ హాస్పిటల్స్ లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్లు నిఖితారెడ్డి తెలిపారు. నేను ఈరోజు మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధికి ఎటువంటి పరిష్కారాలు ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో లభిస్తాయో మీకు చెప్తాను. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం ఆయుర్వేదాల్లో ఆమవాతం అని కన్సిడర్ చేసుకుంటాం. అంటే జనరల్గా మన బాడీ మొత్తం 3 దోషాలతో మరియు 7 ధాతువులతో తయారు చేయబడి ఉంటుంది. మనం తీసుకున్న ప్రతి ఒక్క ఆహారము అది రసంగా కన్వర్ట్ అయ్యి వెంటనే అది మన రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం నుంచి అది పోషణగా మనకి మన ఎముకలకు ఇస్తుంది. ఎముకల్లో ఉన్న గుజ్జు మజ్జ అనేది పెరగడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము విరుద్ధ ఆహారం తీసుకుంటాము, అంటే ఇంతకుముందు ఎప్పుడైనా సరే మనం మాంసాహారం కానీ పాలు లేదా పెరుగు చేపలు కలిపి తిన్నప్పుడు లేదా ఇంతకుముందు తీసుకున్న ఆహారం పూర్తిగా అరగకముందే మళ్ళీ ఆహారం తీసుకున్నప్పుడు మనం తీసుకునే ఆహారం అంతా ఆమరసంగా ఫామ్ అవుతుంది. సో ఈ ఆమం అనేది మన ఫర్దర్గా రక్తంలో రక్తం నుంచి ఎముకలకు వెళ్ళడం వల్ల ప్రతి ఒక్క చిన్న ఎముకల్లో కూడా ఈ టాక్సిన్స్ అనేవి చేరిపోతూ ఉంటాయి. చేరడం వల్ల మనకు అక్కడ వాపులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దీనివల్ల మనకు కాంప్లికేషన్స్ కూడా చాలానే ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక మనం నెగ్లెక్ట్ చేసామంటే అది ఫర్దర్గా మన కిడ్నీస్కి హార్ట్కి కూడా ఎఫెక్ట్ అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి మెయిన్గా కనిపించే లక్షణాలు ఉదయాన్నే లేవగానే ఒళ్ళంతా పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక 1 అవర్ వరకు కూడా వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోలేరు. బాడీ అంతా స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న గిన్నెని కూడా కింద నుంచి తీసి పైన పెట్టలేకపోతారు. చిన్న చిన్న ఎముకల్లో మన వేళ్ళ నుంచి కాళ్ళ వరకు అన్ని చోట్ల వాళ్ళకి వాపు అనేది వస్తుంది. మడిమ భాగంలో సరే, గుత్తి భాగంలో, భుజాలలో, రిస్ట్ రీజియన్లో, ఇలా ఎల్బో రీజియన్లో అన్ని జాయింట్స్ మనకి కీళ్ళవాతం వల్ల ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. కింద కూర్చోడానికి లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాపులు వచ్చేసి ఉంటాయి. విపరీతంగా సూదులు పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి మనం ఫస్ట్ ఈ ఆమం అనేది ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనం ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో కోలాన్ హైడ్రోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోలాన్ హైడ్రోథెరపీ తీసుకోవడం వల్ల మన ఎంటైర్ జీర్ణాశయం ఏదైతే ఉందో అది అంతా క్లీన్ అవ్వడం వల్ల మనం ఇంక నుంచి తీసుకునేది ప్రాపర్ డైట్ అయి ఉన్నప్పుడు అది ప్రాపర్గా ఉన్న మంచి రసంనే మన రక్తంకి మన ఎముకల వరకు ఇస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి ఆల్రెడీ మనం ఓన్లీ ఇప్పుడు గట్ని మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాం, కానీ ఆల్రెడీ ఎముకల్లో కొంచెం ఆమం అనేది వెళ్ళిపోయి టాక్సిన్స్ చేరిపోయి ఉన్నాయి కదా, అలాంటి దానికి మనం పొడికిడి అనే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది హీట్ని ఇండ్యూస్ చేస్తారు ప్రతి ఒక్క ఎముక పైన కూడా ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అయిపోయాయో. అలా ఇండ్యూస్ చేయడం వల్ల ఆ వేడికి ఆ ఆమరసం ఏదైతే ఉందంతా అదంతా కరిగిపోయి బయటికి వచ్చేస్తుంది బాడీలో నుంచి చెమట రూపంలో. ఈ ఆమవాతము వచ్చేసి నార్మల్గా మనకి మన దవడ భాగంలో ఉన్న ఎముకలు కూడా ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. దీనికంటూ వయసుతో ఏ సంబంధం లేదు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంది. ఎటువంటి ఆహారం కూడా తీసుకోలేకపోతారు దవడలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల నవ్వలేక. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. 10-15 సంవత్సరాల నుంచి కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్ళు కూడా 1 నెల చికిత్స నుంచే వాళ్ళ నొప్పులన్నీ పూర్తిగా నయమైపోయి ఉంటాయి. 1-3 నెలల చికిత్స తర్వాత వాళ్ళకి ఎప్పటికీ నొప్పులు అనేవి కనిపించని వాళ్ళు మా దగ్గర చాలామందే ఉన్నారు. మీరు కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్టయితే మీ ESR లెవెల్స్ కనుక ఎంత హై ఉన్నా సరే అవి నార్మల్ అయిపోతాయి, 11 లోపు వచ్చేస్తాయి ప్రతి ఒక్కరికి. కీళ్ళవాతంతో బాధపడుతున్నారా, మీ దగ్గరలో ఉన్న ఆర్జిఆర్ హెర్బల్ హాస్పిటల్ని సంప్రదించండి. ఆంధ్ర తెలంగాణలో మాకు 35 పైగా బ్రాంచ్లు ఉన్నాయి. అపాయింట్మెంట్ కోసం 9655555517కి కాల్ చేయండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.